కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కార్మిక యూనియన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మొన్న మాజీ మంత్రులతో, నేడు మెదక్ పార్లమెంట్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పైన ప్రగా టూల్స్ యూనియన్ కంపెనీలో విజయం సాధించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు, నాపై నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించిన కార్మిక సోదరులందరికీ అండగా ఉంటానని చెప్పారు. ఎలక్షన్ జరిగినాయి, ఐఎన్టీసీ ఏఐటీసీ కలిసి పోటీ చేసింది, నన్ను ప్రెసిడెంట్గా బలపరిచిర్రు. మరి ఈరోజు గెలుపుకు రెండు పార్టీల నాయకులు కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి, క్యాజువల్స్ కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంతో కష్టపడి మరి ఈరోజు గెలిపించుకోవడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని రూపంలో చూపిస్తాము. ఎందుకంటే చాలామంది ఈ 4 రోజులు చెప్పడము, గతంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా చేసిరు అనేది వాళ్ళు భయభ్రాంతులకు కూడా గురయ్యారు. మరి ఈరోజు అవతల పార్టీ నుంచి మరి ఎంపీ గారిని పెట్టుకోరు, మరి ఇక్కడ రెండు పార్టీలు కలిపి నన్ను బలపరిచిర్రు. మరి ఏది ఏమైనప్పటికీ కార్మికుల శ్రేయస్సు కొరకు రేణుకా చౌదరి గారు, ఎంపీ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే నిన్ననే ఈ యొక్క సంస్థ చైర్మన్ గారు మరి ఒక కార్యక్రమంలో కలిసినప్పుడు రేణుకా చౌదరి గారు మేమంతా కలిసి మరి మాట్లాడడం జరిగింది. మనకు కంపెనీ కార్మికులకు మేలు జరిగే విధంగా మరి నిన్న మాట్లాడడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ఐఎన్టీసీని గెలిపించుకుర్రు, ఏఐటీసీని గెలిపించుకుర్రు అంటే కార్మికుల భవిష్యత్తు బాగుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న కూడా ఒక ఆఫీసర్ మీద కూడా చేయి చేసుకుర్రంట నిన్న. మరి అటువంటి సంఘటనలు మరి అందరూ కూడా కార్మికులే, మీరందరూ మరి ఒక కార్మికుని మీద చేయి చేసుకుంటున్నారు అంటే ఏం మెసేజ్ పంపుతున్నట్టు మనం. మరి ఒకసారి ఆలోచన చేసి ఇక్కడ గెలిపించినందుకు రేణుకా చౌదరి గారు కూడా 58-60 ఏనికి ముందు మీ ఫైల్ ఎక్కడుంది చెప్పని చెప్పి చైర్మన్ గారిని అడిగింది, మీ ఫైల్ తీయండి అంటే చైర్మన్ గారు కూడా చెప్పారు ఏం చేయాలన్నా మీరే చేయాలి మీద అంటే 28 తారీఖున ఢిల్లీ పోతుంది, ఆ రోజు మినిస్టర్ని కలుస్తుంది. 58-60 వేయాలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి గారు మరి ఏటీసీ అందరి ద్వారానే అవుతుందని చెప్పి మీతో మనవి చేస్తూ మరొక్కసారి